హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఈ డిజిటల్ సెటప్ బాక్స్ని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ యాప్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఉందా లేదని తెలుసుకోవడానికి నేను ఒక వీడియో చేస్తున్నాను, నేను ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ డిజిటల్ సెటప్ బాక్స్ రిమోట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే యూఏ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సేవ్డ్ రిమోట్, యాడ్ రిమోట్ అండ్ ప్రైవసీ పాలసీ అని కనిపిస్తుంది. మనం యాడ్ రిమోట్ అని క్లిక్ చేయడం ద్వారా రిమోట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ అనేది మనం చెక్ చేయడానికి మన ఫోన్ని మన సెటప్ బాక్స్ సైడ్ చూపించి ఛానల్ అప్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ సెటప్ బాక్స్ అనేది ఛానల్ అని చేంజ్ అవుద్ది. మీ సెటప్ బాక్స్ అనేది ఆన్లో పెట్టుకొని టెస్ట్ అని చేయండి. వర్క్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, లేదంటే నో ప్రెస్ చేయండి. రిమోట్ 2 అనేది రావడం జరుగుతుంది, మళ్ళీ ఛానల్ అప్ అని ప్రెస్ చేయండి, ఛానల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే మీకు రిమోట్ అనేది రావడం జరుగుతుంది ఫుల్గా. అండ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వైబ్రేషన్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకుని మీకు కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ మ్యూట్, పవర్ అండ్ ఇన్పుట్, వాల్యూమ్, ఛానల్, మెను, ఎగ్జిట్, యారో మార్క్స్, నెంబర్స్ ఈ విధంగా అన్నీ టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ యాప్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ అజన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయొచ్చు. కనెక్ట్ అజన్ క్లిక్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ యాప్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ సేవ్ చేసిన రిమోట్ని ఇక్కడ యాడ్ చేసిన రిమోట్ని ఇక్కడ సేవ్డ్ రిమోట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ టైం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ యాప్ నచ్చినైతే వీళ్ళకి రేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ స్టార్స్ ఇచ్చి ఈ విధంగా స్టార్స్ ఇచ్చి మనం రేట్ అనేది చేయొచ్చు. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమంది తెలుస్తుందండి ఈ యాప్ అనేది వర్క్ అవుతుందని. అండ్ కామెంట్ చేయండి వర్కింగ్ అని, యాప్ ఒకవేళ వర్క్ అయితే. అండ్ మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.